హాయ్ ఫ్రెండ్స్, నేను రమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజైతే నేను పుదీనా గురించి వీడియో చేయబోతున్నానండి. పుదీనా అయితే ఇక్కడ నేను కుండీలోనూ పెట్టలేదు, నేల మీద పెట్టలేదండి. వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్లో పెట్టానన్నమాట. అది ఎలానో ఇంకా చూసేద్దామా, లేట్ చేయకుండాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందైతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను పుదీనా పెంచడానికి తీసుకుంది కుండి అదేమీ కాదండి, మనకి పనికిరాని అంటే వాడేసి పడేసిన వాటర్ బాటిల్ అన్నమాట. 2 లీటర్స్ది. 2 లీటర్స్ వాటర్ బాటిల్ అయితే కొంచెం ఎక్కువ మట్టి పడుతుంది, ఎక్కువ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. దానికి హోల్స్ చేశానండి 2 ఇంచెస్ దూరంలో అన్నమాట. ఆ హోల్స్ కూడా ఎలా చేశానంటే ఇనుప అట్లకాడ ఒకటి తీసుకుని వేడి చేసి ఆ హోల్స్ చేస్తే చాలా ఈజీగా హోల్స్ పడతాయన్నమాట. బాటిల్ అయితే హోల్స్ చేసి రెడీ చేశాను, కానీ ఇంకా పుదీనా తేవాలి కదా. పుదీనా అయితే మా పక్కింట్లో చాలా ఉందండి, చాలా బాగా పెరిగిపోయిందన్నమాట. అంటే ఈ మొక్కల మధ్యలో 1-2 మొక్కలు పెడితే పుదీనా అలాగే పాకిపోతుంది కదండి, స్పేస్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఇలా స్పేస్ పుదీనాకే వేస్ట్ అవ్వకుండా ఉండటానికే ముందు ఈ బాటిల్ ఐడియా అన్నమాట, అక్కడే నేను పుదీనా తెచ్చాను. ఈ బాటిల్కి అయితే 100 హోల్స్ పెట్టాయండి, ఎగ్జాక్ట్గా 100 హోల్స్ అన్నమాట. ఈ బాటిల్నేమో మట్టి ఇసుక రెండు కలిపిన దానితోనే ఫిల్ చేయాలండి. ఇక్కడ మట్టితో పాటుగా కొద్దిగా ఇసుక ఎందుకు కలిపానంటే అచ్చంగా మట్టి అయితే నీళ్లు పోసిన తర్వాత అది హార్డ్ అవుతుందండి. మరి మనం ఏమో పెళ్ళగించడానికి వీలు అవ్వదు కదా, లోపల ఉన్న మళ్ళీ వేర్లు కట్ అవుతాయి కదా అని చెప్పేసి ఇసుక పోసానన్నమాట. ఇసుక పోస్తే మట్టి అంతా కూడా లూజ్ అయ్యి అప్పుడు హార్డ్ అవ్వదు. మట్టి ఏమో 10 వంతులు అయితే ఇసుకేమో 1 వంతు పోసానండి, అంటే 10:1 రేషియో అన్నమాట సాయిల్ను ఇసుక కూడాను. బాటిల్కి అయితే మూత పెట్టేసి రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు పుదీనా చిన్న చిన్న కొమ్మలు తెచ్చాను కదా, వాటికి చివర ఉన్న 2 ఆకులు ఉంచేసి మిగతా ఆకులన్నీ కూడా తీసేయాలండి. ఆ ఆకులు మనం యూజ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ పుదీనా కూడా చాలా పొడవుగా అక్కర్లేదండి, 6 ఇంచెస్ అయితే సరిపోతాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆకులన్నీ ఎందుకు తీసానంటే ఆకులు మనం వాడుకోవడానికి ఎలాగో ఉపయోగపడతాయి, ప్లస్ ఇగుర్లు అవి బాగా వస్తాయండి. ఇటు వాడుకున్నట్లు అవుతుంది, వేస్ట్గా పడేసే ఈ పుదీనా కాడల్ని మనం మొక్కలుగా పెంచుతున్నాం అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం అయితే మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోవాలండి, ఆ పుదీనా ఆకులు తీసేసిన తర్వాత ఆ కాడల్ని నీళ్ళలో ఉంచాలండి. ఆ అన్ని హోల్స్లోనూ పెట్టేసరికి లేట్ అవుతుంది కదా, అందుకని మళ్ళీ అవి వడబడిపోకుండా అలా నీళ్ళలో పెట్టుంచితేనే స్టిఫ్గా అవుతుందన్నమాట కాడ. ఆ మట్టిలో గుచ్చటానికి వీలుగా ఉంటుంది, బతకటం కూడా గ్యారంటీగా బతుకుతుందన్నమాట, అసలు పోయే ఛాన్సే ఉండదు. ఈ పుదీనా కాడలన్నీ కూడా గుచ్చటం పూర్తయిందండి, అంటే 100 మొక్కలు పెట్టానన్నమాట నేను. ఇప్పుడు ఈ పుదీనా కాడలన్నీ గుచ్చటం పూర్తయింది కదా, ఇప్పుడేమో నీళ్లు పోయాలండి. చాలా జాగ్రత్తగా పోయాలి. ఈ పుదీనా కరెక్ట్గా 20th March పెట్టానండి. తర్వాత ఏమో 27th చూసామండి అమ్మ, నేను 27th ఇగుర్లు వచ్చాయి. ఏంటది ఏమా, ఏంటది పుదీనా? పుదీనా అట్ట ముక్కలు ముక్కలు చేసి పెట్టినా గానీ వస్తుందా? చూడు అసలు ఎంత బాగా వచ్చిందో కదా. ఎన్ని రోజులు అవుతుంది అది పెట్టి? వారం, కరెక్ట్గా వారం అయినట్టుంది కదా. వారానికే చూడు ఎంత బాగా వచ్చింది, ఇగుళ్ళు కూడా వచ్చాయి. అవును, మొత్తం కట్ చేసి పెట్టాం కదా, చాలా బాగా వచ్చాయి. తర్వాత మళ్ళీ 4 రోజులకు చూశానండి, అంటే మొత్తం ఆ పుదీనా పెట్టిన తర్వాత 10 రోజులకు అన్నమాట. గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా ఉందండి. మళ్ళీ 3rd చూస్తున్నానండి, అసలు కరెక్ట్గా 14 రోజులండి, చాలా బాగా వచ్చాయి కదా. మనం ఇక్కడ ఆ కాడలకైతే ఉంచింది చివర 2 ఆకులు 3 ఆకులు అంతే కదా. ఇప్పుడు చూడండి చాలా ఆకులు వచ్చాయి, ముందు ఇగుళ్ళు వచ్చాయండి, చాలా బాగా వచ్చింది. వేర్లు కూడా వచ్చాయేమో చూద్దాం.
వేర్లు వచ్చింది రాంది టెస్ట్ చేయటానికైతే ఒక్కటి మాత్రమే తీసి చూపిస్తానండి. మొత్తం లాగటానికైతే నాకు మనసు ఒప్పట్లేదు. ఒకటి తీస్తే అర్థమైపోతుంది కదా. అబ్బా వేర్లు బాగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. అసలు మింట్ అంటేనే చాలా ఈజీగా బతుకుతుంది కదా, అదే నేల మీద పెడితే బాగా పాకిపోతుందండి. స్పేస్ అంతా కూడా వేస్ట్ అన్నమాట, వేరే మొక్కలు పెట్టుకోకుండాను. ఇలా వాటర్ బాటిల్ ఐడియా అయితే చాలా యూజ్ అవుతుంది, స్పేస్ వేస్ట్ కాదు, ప్లస్ అందంగా కూడా ఉంటుందండి, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది 14 రోజులకే ఇంత బాగా పెరిగిందంటే ఇంకా ఒక 10 రోజులకైతే మనం కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడైనా కట్ చేయొచ్చు. కట్ చేస్తే మళ్ళీ చక్కగా ఇంకా గుబురుగా వచ్చినట్లుగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? వేస్ట్ వాటర్ బాటిల్తో వేస్ట్ పుదీనా కాడలను పెట్టేసి ఎలా పెంచామో చూడండి. ఇదైతే నిజంగా లీవ్స్ బొకేలాగా ఉంది కదా, అందంగా కూడా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ పక్కన బకెట్లో కూడా కొత్తిమీర, అంటే మనం కొత్తిమీర మొక్కలుగా వస్తుంది కదండి, వేర్లతో ఉన్న కొత్తిమీరని పై వరకు కట్ చేసి కొద్ది కొద్దిగా ఉంచి, అంటే 4 ఇంచెస్ వరకు ఉంచాను, అది మనం పడేసేదే కదా, అది కూడా బకెట్లో పెట్టానండి. ఎలా వస్తుందో చూడాలి, బాగా వస్తే మటుకు అది కూడా వీడియో చేస్తానండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కూడా బై ఫ్రెండ్స్.